ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ చర్చలో ఏ సంఘటనలు లేదా సంగతులు చోటు చేసుకున్నాయనేది విస్తృతంగా ఆసక్తి వ్యక్తమవుతున్నటువంటి అంశము. ఉండవల్లి సాధారణంగానే ఏ ఒక రాజకీయ అంశాన్ని అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు హ్యూమర్ని సెటైర్ని కలగలిపి చెప్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ మధ్య ఆ రాజకీయ సైద్ధాంతికంగా అనేక అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీని హిందూ మతవాదాన్ని వ్యతిరేకించడంలో ఒకే సైద్ధాంతికమైనటువంటి ఎజెండా ఉన్నట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకనే బీజేపీ పట్ల ఇటీవల కాలంలో ఉండవల్లి తీవ్రమైనటువంటి వైముఖ్యాన్ని భారతీయ జనతా పార్టీ వల్ల విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకి ఇబ్బంది ఏర్పడుతుంది, దేశంలోనూ కూడా ఒక సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణానికి భారతీయ జనతా పార్టీ పునాదులు వేస్తోంది అనేటటువంటి అంశాన్ని ఉండవల్లి అనేక వేదికల మీద చెబుతూ వస్తున్నారు. ఈ ప్రాతిపదికన తీసుకుంటూనే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిని పెట్టేటటువంటి నేపథ్యంలో ఉండవల్లి ఒపీనియన్స్ కొంతవరకు ఉపయోగపడతాయనే అంచనాతోటి కేసీఆర్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నటువంటి సంభాషణల్లో కొంత ఆసక్తితో పాటు హ్యూమరస్ కూడా చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మీకు విస్తృతమైనటువంటి రాజకీయ అవగాహన, చరిత్ర పట్ల అవగాహన, భారత జాతీయ స్వాతంత్రోద్యమాల పట్ల అవగాహన ఉన్నప్పుడు మరింత రాజకీయంగా క్రియాశీలకంగా ఉండకపోవడానికి ఉండాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అయితే తాను రాజకీయంగా క్రియాశీలకంగా ఉండబట్టే తన మాటే రాజకీయమైనటువంటి చర్చ, రాజకీయమైనటువంటి యాక్టివిటీ కింద భావిస్తానని, రాజకీయంగా క్రియాశీలకంగా ఉండబట్టే మీతో సమావేశమయ్యానంటూ కేసీఆర్ పైనే ఒక హ్యూమరస్ జోక్ ప్యారడీ సంధించినట్లుగా తెలిసింది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ తెలంగాణ వాదానికి ప్రత్యేకమైనటువంటి ఒక ముద్రగా ఉన్న నేపథ్యంలో తాను సమావేశం అవడం వల్ల టీఆర్ఎస్కి ఇబ్బంది ఉంటుందేమో అనే కోణంలో కూడా ఉండవల్లి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగువాడు అట్ ది సేమ్ టైం భారతీయుడు అనే కోణంలోనే చూడాలి కనుక తాను ఆ అంశాన్ని పెద్దగా ప్రాతిపదికగా తీసుకోనని, భారతీయ జనతా పార్టీ నుంచి ఎదురవుతున్న ముప్పు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ జవసత్తులు లేక కాంగ్రెస్ పార్టీ పోరాడేటటువంటి దశ నుంచి తప్పుకున్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీని పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అంటూ కేసీఆర్ వివరించినట్లుగా తెలుస్తుంది. వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంభాషణలో కేవలం వీరిద్దరి మధ్య మాత్రమే కాకుండా ప్రశాంత్ కిషోర్, హరీష్ రావు, కేకే ఇటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా వీరితో పాటు కూర్చున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే కేకే ఉండవల్లిలో ఉండేటటువంటి ఒక స్పెషాలిటీస్ని కేసీఆర్కి వివరించడం, కేసీఆర్ కూడా తనకు కొన్ని విషయాలు తెలిసినాయని చెప్పి ఉండవల్లి లాంటి చారిత్రకమైనటువంటి స్వాతంత్ర అవగాహన కలిగినటువంటి నాయకుడు ఢిల్లీ స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం భారత రాజకీయాలకే ఉందంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉండవల్లిని ఏదో రకంగా భారత రాష్ట్ర సమితిలో వాడుకోవాలి, వినియోగించుకోవాలి అనేటటువంటి భావన కేసీఆర్లో కనిపిస్తుంది. ఇందుకు అవసరమైతే కీలకమైనటువంటి పదవిని కూడా ఆఫర్ చేసినట్లుగానే చెప్పాలి. అయితే ఉండవల్లి ఇప్పటికే విరామ రాజకీయంగా ప్యూర్ యాక్టివ్ కాకుండా తన ఒపీనియన్ మేకర్గా మాత్రమే అటు ఆంధ్రప్రదేశ్లోని ఇటు తెలంగాణలోని భారత దేశంలోని చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలు, చారిత్రకమైనటువంటి అంశాలు, అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు, ఈ అంశాల మీద ఒపీనియన్ చెప్తున్నారు. ఇప్పుడు మరింత యాక్టివ్గా అంటే క్రియాశీలకంగా ఒపీనియన్ చెప్పేటటువంటి విస్తృతమైనటువంటి వేదికను వినియోగించుకోవాలనేటటువంటి ప్రతిపాదనను కేసీఆర్ చేసినట్లుగా, దానికి ఇంకా మరింత సమయం అవసరం ఉంది, సమయం ఉంది అనేటటువంటిది అందరూ కూడా అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది టైం అనేది మాత్రమే ఇప్పటి వరకు మనం చెప్పగలిగింది.